హలో లర్నర్స్, ఇది ఎక్సెల్ విత్ హబీబా. స్ఫూర్తిదాయకమైన కథలు ఏ పనినైనా అసాధ్యం అనుకున్నప్పుడు దానిని సాధ్యపరుస్తాయి. ఈనాటి స్ఫూర్తిదాయకమైన కథ రాణి మరియు బండరాయి. పురాతన కాలంలో ఒక రాణి తన సైనికులకు ప్రధాన రహదారి మధ్యలో ఒక బండరాయిని పెట్టి పట్టణానికి తిరిగి రావాలని ఆదేశించారు. రాణి అప్పుడు అక్కడ దాక్కొని సరైన పని చేయడానికి ఎవరు ఆగుతారు మరియు దానిని మళ్ళీ దారి నుండి తరలిస్తారు అని చూస్తున్నారు. సంపన్న వ్యాపారులు మరియు సభికులు బండరాయిని దాటారు, కానీ రెండవ ఆలోచన ఇవ్వలేదు. వారిలో కొందరు తమ రాణి రోడ్డు సరిగా ఉంచలేదని నిందించారు. అయినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు మరియు ఆగలేదు. ఒకరోజు ఒక రైతు బజారులో అమ్మడానికి కూరగాయల బస్తాతో నడుస్తున్నాడు. అతను ఆగి వీటిని పక్కన పెట్టి ఆపై రాయిని నెట్టాడు, లాగాడు మరియు రాయిని పైకి లేపాడు. తన కూరగాయలను తీసుకున్నప్పుడు రైతు బండరాయి ఉన్న చోట రాణి నుండి ఒక పెద్ద పర్స్ నిండా బంగారం మరియు చేతితో రాసిన గమనికను చూశాడు. బంగారం రోడ్డుపై నుంచి బండరాయిని తొలగించిన వారికి బహుమానం అని రాసి ఉంది. మిత్రులారా, ఈ కథ యొక్క నీతి ఏమిటో చూద్దామా? సోమరితనం మిమ్మల్ని జీవితంలో ఎక్కడికీ తీసుకెళ్ళదు. విజయానికి దాదాపు ఎల్లప్పుడూ వినయం మరియు కృషి అవసరం అని మనకి నేర్పుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనం కృషి చేస్తూ ఉందాం మరియు వినయ విధేయతలతో నడుచుకుందాం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటూ మరో కథతో ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ టైమ్. హ్యాపీ లెర్నింగ్.